మొల్లపూడి వారి విశేషాలు తెలుసుకోవడం చాలా నేను ఆనందిస్తున్నాను. తర్వాత మన చిరకలూరు పేట నుంచి వచ్చినటువంటి బుచ్చిబాబు గారితో పాటే గురువు గారు డాక్టర్ పివి సుబ్బారావు గారు ఇక్కడ వారు అతిథిగా ఇద్దరు అతిథుల్లో సామ్యం ఉంది. ఏంటంటే అది వారు మొల్లపూడి వెంకటరమణ గారి రచనల మీద పరిశోధన చేశారు. వీరు అనిశెట్టి సుబ్బారావు గారి రచనల మీద పరిశోధన చేశారు. అట్లా ఇద్దరు సినిమా రంగానికి సంబంధించినటువంటి గొప్ప వాళ్ళ మీద గొప్ప పరిశోధన చేసినటువంటి వాళ్ళని ఇక్కడ వక్తలుగా పిలవటం అది చాలా గొప్ప విషయం. నేను సినిమా పాఠం ముగిసినంత సమయంలో 10 పాయింట్లు తెలియజే సెలవు తీసుకుంటాను. 1వ పాయింట్, మొల్లపూడి వెంకటరమణ గారికి వెంకటరావు అని పేరు ఒకటి ఉంది. ఆయన జూన్ 28, 1931లో ధవళేశ్వరం అంటే రాజమండ్రి పక్క ఉన్నటువంటి ధవళేశ్వరంలో జన్మించారు. 2011 ఫిబ్రవరి 24న వారు వెళ్ళిపోయారు. 2వ పాయింట్, వారి తండ్రి గారి పేరు సింహాచలం. ఆయన ధవళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ క్యాష్ కీపర్ అన్నటువంటి ఒక చిన్న ఉద్యోగం చేస్తుండేవారు. వారి అమ్మగారు కుటుంబాన్ని గడపటానికి విస్తరాకులు పుట్టి కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేది. అటువంటి పేదరికానికి చెందినటువంటి కుటుంబంలో పుట్టి ఒక గొప్ప అసాధారణమైనటువంటి ఒక రచయితగా ఆయన సాహిత్య చరిత్ర సృష్టించారంటే అది ముళ్ళపూడి వారిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం. ఆయన చదువంతా రాజమండ్రిలోనే చదువుకున్నా, ఆయనంతా మద్రాసు వెళ్ళి అక్కడ నుంచి విశేషమైనటువంటి రచనలతో తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి తెలుగు ప్రజలకి విశేషమైన సేవలు అందించారు. ఇక 1945లో బాలా అనే ఒక పత్రిక ఆయనే స్వతంత్రంగా పెట్టారు. అందులో అమ్మ మాట వినకపోతే అనేటువంటి మొట్టమొదటి కథ వారు రచయింది. తర్వాత వారు పెట్టిన పత్రిక పేరు ఉదయభవన్, స్థాపించిన పత్రిక పేరు మొదటి కథ వచ్చేదే బాల అనే పత్రికలో వారు స్థాపించినటువంటి పత్రిక ఉదయభాను. దానికి రమణ గారు ఎడిటర్గాను బాపు గారు చిత్రకారులుగా పనిచేశారు. తర్వాత 1954లో ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్గా చాలా సంవత్సరాలు సేవలు అందించారు. ఇక వారి రచనలన్నింటి గురించి కూడా ఇంతకుముందు మనం రమణ యశస్వి గారి ఏవిలో మనం అవన్నీ చూసాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక డాక్టర్ గారి మీద వెంకటరమణ గారు ఒక పద్యం రాశారన్నమాట. అంటే పద్యాలు కూడా ఆయన బాలశతకం ఇట్లా చాలా మంచి పద్యాలు కూడా రాశారనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఆ డాక్టర్ గారు నా మీద ఇలా రాశారని చెప్పుకునేటువంటి పద్యం, మందొద్దంటూ. ఇక్కడ ముళ్ళపూడి వెంకటరమణ భాషని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వ్యావహారిక భాష కంటే చాలా ముందుకు వెళ్ళిపోయినటువంటి వారు. అది రాయటంలో కూడా అదేవిధంగా చాలా ముందుకెళ్ళి రాసినటువంటి వారు. మందొద్దంటూ చాలా పసందులు మింగించి నన్ను సరిచేసి తిరి, ఈ మందును పసందు చేసిన కందుల శ్రీ హాయి గారికి వందన శతములు అని డాక్టర్ హాయి గారు, డాక్టర్ కందుల సాయి గారు రాజమండ్రి వారిని, ఆ సాయి గారిని హాయిగా చమత్కరించి చెప్పినటువంటి పద్యం అది. తర్వాత ప్రతి రచయిత గొప్ప భావుకుడై ఉండి తీరాలి. భావుకత లేకపోతే వాళ్ళ రచనల్ని ఏమాత్రం కూడా రసవంతంగా పండించలేరు. అది మనందరం విన్నటువంటిది, సూర్యోదయం అది చూసి ఆ ముత్యాల ముఖ సినిమాలో రావుగోపాలరావు డైలాగు మీ మనందరికి తెలిసింది. ఏంటి ఆ డైలాగ్ చెప్పండి, మీరే చెప్తారు. మడిసన్న కళా కోసం ఉండొద్దా, సరా సూర్యుడు చూస్తే ఎవరో సూర్యుని మద్దతు చేసినట్టు ఉంది ఆ ప్రకృతి దృశ్యాన్ని వర్ణన, అలా గొప్ప భావుకుడు. ఇంకొకటి స్నేహశీలానికి అసలైనటువంటి నిర్వచనం మన ముళ్ళపూడి వెంకటరమణ బాపు. వెంకటరమణ గారి అబ్బాయి ఒక మాట చెప్పాడు ఒక సందర్భంలో,
వాళ్ళిద్దరూ ఎంత బాగా స్నేహితులంటే నాకేదన్నా అవసరం అయితే మా నాన్నగారిని అడగాలంటే ఇదిగా ఉండేది. బాపు గారికి చెప్పి బాపు గారితో అప్పని చేయించుకునేవాడిని అని చెప్పి ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయి చెప్పారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే గొప్ప ప్రకృతి ప్రేమికుడు ముళ్ళపూడి వెంకటరమణ. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఆయన ఏం చేసేవారంటే ఒక సినిమాకి రచన చేయాలనుకున్నప్పుడు ఏం చేసేవారంటే ఒక లాంచ్ని రాజమండ్రిలో ఆ గోదావరి మీద ఒక లాంచ్ని పిలిచి మాట్లాడించుకొని అక్కడ భద్రాద్రి శ్రీరాముడిని దర్శించుకునేదాకా ఆ లాంచ్లో వెళుతూ రచన పూర్తయ్యేది. అక్కడికి వెళ్ళేసరికి ఆ రచన పూర్తయ్యేది. అంటే ఆయనకున్నటువంటి ఆ ప్రకృతి ప్రేమ, ఆ నదిలో ప్రయాణం చేస్తూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ లేదా ప్రకృతి ఆయన నిమురుతూ ఉంటే సేద తీరి అద్భుతమైన రచన చేశారని మనకు అనిపిస్తుంది. ఇంకొకటి, ఆధునిక రచనల్లో ఆధునిక రచయితల్లో అత్యాధునిక రచయిత ముళ్ళపూడి వెంకటరమణ. ఎలా వ్యావహారిక భాష రాయటమే గొప్ప అని అంటారు, కానీ చాలామంది వ్యావహారిక భాష పేరుతో గ్రాంధిక భాష యొక్క వాసనలు లేదా గ్రాంధిక భాష యొక్క కంపు అని కొంతమంది అంటే సంతోషిస్తారు. నేనైతే అన్నగారు అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏం చేశారంటే గ్రాంధిక భాష నుంచి ముందుకెళ్ళారు. ఎలా ముందుకెళ్ళారు? మాండలిక భాష, గోదావరి మాండలికంలో ఆయన రచనలు చేశారు. ఆ సంభాషణలు కూడా చాలా అద్భుతమైనటువంటి సంభాషణ అన్నమాట. ఆంగ్ల పదాలని తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు కవులు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చేవాళ్ళు. ఆ పదం తీసుకొచ్చి తెలుగులో పడుతుంటే దానికి ఎక్కడ నోడు విరక్కుండా జాగ్రత్త పడేవాళ్ళు. బెర్నార్డ్ షా అనే మాటని జాషువా గారు బెర్నారుడు షా అన్నాడు కన్న పద్యంలో. అట్లాగే సెక్రటరీ అనే దాన్ని సెక్రటరీ, రాఘోపాలరావు గారి మాండలికంలో సెక్రటరీ. అట్లా తీసేసిన తహసీల్దారు అటువంటి వాళ్ళు తీత. ఇట్లా చాలా విశేషాలు ఉన్నాయి, అది ఉదాహరణలో చెప్పేంతే. తర్వాత ఒక గొప్ప మూర్తిమత్వం ఉన్నటువంటి రచయితలు ఈరోజు రోజు రోజుకి తగ్గుతున్నారు. గొప్ప కవులు ఉన్నారు, గొప్ప రచయితలు ఉన్నారు, కానీ గొప్ప కవి గొప్ప రచయిత అనేటువంటి వాడు గొప్ప వ్యక్తి కూడా అయి ఉన్నాడా అని గనక మనం వెతుక్కుంటే చాలా తక్కువవుతున్న రోజుల్లో వ్యక్తిత్వం సరిగా లేనటువంటి వాళ్ళకి ముళ్ళపూడి వెంకటరమణ ఆదర్శం అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఆ ప్రముఖ నటుడు, ఒక గొప్ప ప్రముఖ నటుడు అప్పు చేశాడు, నీకు అప్పు ఇవ్వమన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారిని పూచీగా ఉండాలి అన్నారు. మీరు ఇస్తామంటే ఆయన ఇవ్వకపోతే మీరు ఇస్తామంటే నేను అప్పు ఇస్తానండి. సరే ఆయన అప్పు తీసుకున్నాడు. తీర్చాలన్న సమయానికి అప్పు తీర్చలేదండి. ముళ్ళపూడి వెంకటరమణ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన ఇల్లు అమ్మేసి అప్పు తీర్చాడు. అది వాళ్ళు చెప్పే మాట కరెక్ట్, ఎందుకంటే నేను పరిశోధన చేయరా, నాకు తెలిసి సమాచారం. మొత్తానికి ఆ ఇల్లు అమ్మాడు, ఆయన ఇల్లు అమ్మేసి అప్పు తీర్చాడు. ఇంకా గమ్మత్తు ఏంటంటే తర్వాత ఎప్పుడు కూడా ఆ గొప్ప నటుడు ఈయన అప్పు తీర్చలేదు. తర్వాత ఇంకోటి కూడా, ఇంకా ఎవరన్నా అడిగితే ఏంటండి మీరు ఎలా చేశారంటే ఆయన ఏమని చెప్పుకున్నాడంటే నేను వారి సినిమాకి సంబంధించి పనిచేశాను, నాకు అది పారితోషికం అండి, దానికన్నా చెల్లేసుకున్నానని కూడా అబద్ధం చెప్పారు. ఆ నటుడు ఎవరో సుశీలమ్మ గారు చెప్పాలి, అది నాకు తెలియదు. తర్వాత ఇంకా ఒక్కటే ఒక విషయం చెప్పి బాలసాహిత్యం అన్నారు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు రమణ గారితో పిల్లల కోసం గొప్ప వీడియోలు తీయించి బాల సాహిత్యానికి విశేషమైనటువంటి సేవలు అందించే సహకారం అందించారు, గౌరవ డాక్టరేట్లు కూడా అందించారు. అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు.